హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షార్. నేను మీ మోహన్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ రాబోయే వారాల్లో ఏ స్టాక్స్ పైన మనం ఫోకస్ చేసుకోవచ్చు, మరియు ఇంట్రాడే మరియు లాంగ్ టర్మ్ మరియు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మూవింగ్ యావరేజ్ బుల్లిష్ స్టాక్స్ అని చూస్తే కానీ మనకి ఇక్కడ 50 డేస్ మరియు 100-200 డేస్ ఎస్ఎంఏ మరియు ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బుల్లిష్ స్టాక్స్ చూసుకోవచ్చు. సో 50 డేస్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ చూస్తే కానీ బీఏఎస్ఎఫ్, క్యాస్ట్రోల్ ఇండియా, ఫ్రీటైల్, శోభా, ఎంఎండ్ఎం. అదేలాగా 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ చూస్తే ఈఐడి, ప్యారీ మరియు బర్జర్ పెయింట్స్ ఉన్నాయి. సో 200 చూస్తే మ్యాక్సిమమ్గా డీమార్ట్స్, అదానీ పోర్ట్స్, ఈ రెండు స్టాక్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూస్తే కానీ ఎస్ఎంఏ కంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి మనకి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఎక్కడ కొనాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది ఈజీగా ఉంటుంది. సో దీంట్లో చూస్తే కానీ జీవీ కేపిల్, హెచ్ఆర్ మోటార్స్, అదేలాగా 100 డేస్లో చూస్తే గ్రాసిమ్ ఉంది మ్యాక్సిమమ్గా. సో 200 డేస్లో చూస్తే కానీ క్యాస్ట్రాల్ ఇండియా, థామస్ కుక్, ఎస్బీఐ లైఫ్. అదేలాగా మూవింగ్ యావరేజ్ బీఆర్ స్టాక్స్ చూస్తే ఎక్కడ కొనొచ్చు అని చూస్తే కానీ ఏ స్టాక్స్ అయితే 50 డేస్, 100 డేస్ మరియు 200 డేస్, ఎస్ఎంఏ, బీఎస్ మరియు ఈఎంఏ స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని ఒకసారి చూసుకోండి. సో ఈ మేజర్ స్టాక్స్ అంతా సన్ టీవీ ఉంది. సో జిఎస్హెచ్ఎఫ్, టాటా మెటల్, టాటా కాఫీ, ఇంకా మదసుమి, సిప్లా, జూబిలెంట్, ఆంధ్ర బ్యాంక్, టాటా మోటార్స్, అలాగే చాలా మేజర్ స్టాక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ స్టాక్స్ని కొనాలనుకునే వాళ్ళు ఈ స్టాక్స్ పైన ఫోకస్ చేసుకోండి. ఇంకా క్లోజ్ క్రాసింగ్ లాస్ట్ వీక్ హై చూస్తే కానీ ఏషియన్ పెయింట్, ఎన్టీపీసీ, ఎస్ఆర్ఎఫ్, ఐడిఎఫ్సి ఫస్ట్, స్టెబిన్, బర్జర్ పెయింట్, ఐసిఐసిఐ, జిఐ. ఇంకా క్లోజ్ క్రాసింగ్ లాస్ట్ వీక్ స్టాక్స్ అని చూస్తే కానీ మనకి మేజర్ స్టాక్స్ ఇక్కడ జూబిల్ ఉంటుంది, జీల్, వర్ల్ఫూల్, ఎన్ఎండిసి, టాటా మోటార్స్, ఐడియా, ఎక్సైట్ ఇండియా, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, ఆయిల్, కోల్ ఇండియా, ఐఆర్బి, సిప్లా, అశోక్ లైలాండ్, సన్ టీవీ. సో ఈ స్టాక్స్ అన్నీ ఫోకస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ స్టాక్స్ అన్నీ లాస్ట్ వీక్ లో కన్నా ఇంకా తగ్గి ఇప్పుడు ట్రేడింగ్ అనేది జరుగుండదు లాస్ట్ క్లోజింగ్లో. సో ఎవరన్నా ఈ స్టాక్స్ బై చేయాలనుకున్నారంటే ఈ స్టాక్స్ బై చేసుకోవచ్చు. సో దాని ద్వారా నెక్స్ట్ వీక్లో ఇది హైక్ వెళ్ళేటప్పుడు అక్కడ మనం సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు టెక్నికల్ స్టాక్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనం 3 స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నాం, ఇండికేటర్స్. సో సిసిఐ, ఆర్ఎస్ఐ మరియు ఎంఏసిడి. సో దీంట్లో కూడా మనకి బుల్లిష్ మరియు బేరిష్ స్టాక్స్ దొరుకున్నాయి నెక్స్ట్ వీక్కి. సో నెక్స్ట్ వీక్ సిసిఐ మరియు ఆర్ఎస్ఐ, ఎంఏసిడి పైన ఇప్పుడు ఈ ఐడియాని యూస్ చేసేవాళ్ళు ఈ స్టాక్స్ని కొనొచ్చు లేకపోతే అమ్మొచ్చు. సో బుల్లిష్ స్టాక్స్ అంతా కొనుక్కోవచ్చు, బేర్ స్టాక్స్ని అమ్ముకోవచ్చు అనమాట. టెక్నికల్ స్టాక్స్ ఇంకా స్ట్రాటజిక్ మరియు బొలింగర్ బ్యాండ్ చూర్చు ఇక్కడ మీరు. సో ఇది ఒకసారి గోత్రు చేసుకోండి, ఏ స్టాక్స్ని కొనాలి అమ్మాలనుకునే దానికి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ డెలివరీ చూస్తే కానీ ఒక 2-3 మంత్స్ దాకా హోల్డ్ చేసి అమ్మేదాంటిని లేకపోతే కొనేదాంటిని డీమార్ట్, యూపీఎల్, డివిస్ ల్యాబ్, కేఆర్బిఎల్, ముత్తూట్ ఫినాన్స్. అదేలాగా నెక్స్ట్ వీక్ అంతా సెక్టర్ వైస్ ఫోకస్ చేసినట్లయితే నిఫ్టీ మెటల్ పైన ఫోకస్ చేసుకోవచ్చు. సో ఇది మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది నెక్స్ట్ వీక్లో. ఇంకా 52 వీక్ లో చూస్తే కానీ లాస్ట్ 1 ఇయర్కి వాళ్ళ స్టాక్ ప్రైస్ అనేది సపోర్ట్ లెవెల్ దాటి ఇంకా కిందకి వెళ్ళి ఉన్నది. సో ఇంతలో ఇప్పుడు వెళ్ళింది లేదనమాట. సో ఆ స్టాక్స్ని చూస్తే కానీ హీరో మోటార్ కార్పొరేషన్, ఐడిబిఐ, లూపిన్, షాప్స్ స్టాప్, ఆయిల్, టీవీఎస్ మోటార్, అమరాజ్ బ్యాటరీ, హెచ్డిఎఫ్సి లైఫ్. ఇంకా 52 వీక్ హై ఈ ప్రైసెస్, ఈ స్టాక్ ప్రైస్ అనేది వాళ్ళ రెసిస్టెన్స్ లెవెల్స్ కంటే ఇంకా ఎక్కి పైకి జరుగుతున్నాయి, ఇంకా పైకి మూవ్ అవుతున్నాయి. సో ఎవరైనా అమ్మాలనుకున్నారంటే ఈ స్టాక్స్ని ఇప్పుడు పెట్టుకుండే వాళ్ళు అమ్మచ్చు లేకపోతే కొనుక్కోవచ్చు అనమాట. ఈ స్టాక్స్ చూస్తే కానీ మేజర్గా పెద్ద పెద్ద స్టాక్స్ అంటే ఏషియన్ పెయింట్, టైటన్, బజాజ్ హోల్డింగ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యూపీఎల్, బాటా ఇండియా, హేవల్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ ఇండియా, పిడిఎల్ లింటెంట్, సియుబి, ముత్తూట్ ఫినాన్స్, పెట్రోనెట్, డివిస్ ల్యాబ్. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను. నెక్స్ట్ వీక్కి ఏ స్టాక్స్ని కొనాలి మరియు అమ్మాలి అనేది మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కింద కమెంట్లో లీవ్ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. అదేలాగా మన వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్ బ్రూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో అలైస్ బ్రూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకునే వల్ల మీకు డైలీ ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తారనమాట. సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఏ స్టాక్స్ని కొనాలనేదానికి. మరియు మీకు ఫ్రీగా
ఆటోమేటిక్ రోబో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తారు. సో ఇది మీరు ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్లో ఎంత ఎఫిషియెంట్గా ట్రేడ్ చేసుకోవాలి మరియు ఇన్వెస్ట్ చేసుకోవాలనేకి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.